पर्वतं पै उन्न प्रमुख पुण्यक्षेत्रं श्री लक्ष्मी वरह नरसिंह देवस्थानं దీనిని సింహాచల దేవస్థానమని కూడా పిలుస్తారు. విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఈ దేవాలయం సింహగిరి పర్వతంపై ఉంది. తిరుమల తిరుపతి వెంకన్న స్వామి ఆలయం తరువాత అధికంగా ఆదాయం వచ్చే ఆలయం ఇది. ఏడాదిలో కేవలం 12 గంటలు మాత్రమే నిజరూప దర్శనమిచ్చే ఈ వరహ నరసింహస్వామి మిగతా కాలమంతా చందనంతో కప్పి ఉంటారు. నిజరూప దర్శనం ప్రతి ఏటా వైష్ణవ మాసం శుద్ధ తదియ నాడు నిర్వహిస్తారు. దీనినే చందనోత్సవం అంటారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ వైష్ణవ దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ దేవాలయానికి రాష్ట్రం నుంచి కాకుండా దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కరోనా ఫలితంగా భక్తుల సంఖ్య బాగా తగ్గింది. స్వామివారికి ఆస్తులు భారీగాని ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాలు భూములున్నాయి. అలాగే స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు కానుకలు కూడా భారీగాని సమర్పిస్తారు. 99 మ్యారేజ్ రావాలనుకున్నాం కానీ కొంచెం ఫియర్, బట్ డేర్ చేసి వచ్చేసాం అన్నమాట దర్శనం చేసుకోవాలని. యాక్చువల్లీ చాలా బాగా దర్శనం అయింది మాకు, చాలా బాగా దర్శనం. మా ఇంటిలో వెళ్ళి అన్నమాట, అందుకని ఎలాగైనా దర్శనం చేసుకోవాలని వచ్చాం. దర్శనం చాలా బాగా అయింది. నార్మల్గా ఉండగా ఈ ఈ రోజులో బాగా దర్శనం అవుతుంది, ఎందుకంటే జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి బాగా దగ్గరగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. మనకి టైం కూడా చాలా టైం దొరుకుతుంది భగవంతుని ప్రార్థించుకోవడం. ఏమని మొక్కుంటాం నార్మల్గా ఈ ప్రస్తుతానికి ఈ టైంలో అయితే ఈ కరోనా నుంచి గట్టిగా చాలా ప్రధాన ప్రస్తుతానికి అందరూ బాగుండాలని. విజయనగరం విమానం ఆగిపోద్ది. ఆ రాత్రికి ఆ స్వామికి కల్లో వస్తారన్నమాట. సింహనారాయణ అంటే వరహాలక్ష్మి స్వామి కల్లోకి వస్తాడు. వచ్చి ఇక్కడ కిందన పుట్టు ఉంది, ఆ పుట్టలో నేను వెలుసున్నాను, అది తీసి మీరు టెంపుల్ కట్టండి అని చెప్పారండి. అలాగే ఆయన మొన్నే అన్నీ ఎతికి మొత్తం మీద అది తీసి ఫైనల్గా స్వామిని మళ్ళీ ఇక్కడ టెంపుల్ ప్రయించండి. ఇది ఒక హిస్టరీ అండి. అలాగే ప్రహ్లాదుడు నరసింహస్వామి, ప్రహ్లాదు స్వామి, ప్రహ్లాదుడు శిష్యుడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇద్దరిని చంపాడు సింహనారాయణుడు. ప్రహ్లాదుడు భక్తుడు. ప్రహ్లాదు ఏమడిగాడంటే మా నాన్నగారి రూపు, మా పెదనాన్న రూపు, ఇద్దరు రూపులు కలిపి ఇక్కడ వెలసాలని ఆయన కోరికాడు. ఎవరు? ప్రహ్లాదు వలసారు. దానికే ప్రహ్లాదు వర నరసింహస్వామి అంటారు. ఒకరు అప్పన్న అని ఒక వేరేగా అంటారు. అప్పన్న ఎవరంటే ఈ టెంపుల్ అందరం కట్టాడు అతను, అతని పేరు అప్పన్న. దాన్ని సింహాద్ర అప్పన్న అంటారు. కానీ కట్టేవాడు అతను, కానీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఇక్కడ వెలిసారన్నమాట. అది చందనయాత్ర ప్రాముఖ్యత. చందనయాత్ర 10 సంవత్సరం ఒకరోజు అష్టయ తృతీయ జరుగుతుంది, అతి వైభవంగా జరుగుతుంది. ఉదయం 3:30 గంటలకు స్టార్ట్ చేసి రాత్రి 11 గంటల వరకు అయ్యి శాస్త్ర కళశాభేఖలు మొత్తం అని చేసి ఆ రోజు చందనం వేస్తారు. అలాగే ఆ రోజు చందనం 3 మణుగులు వేస్తారు. తర్వాత వైశాఖ పౌర్ణమి వేస్తారు, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, 4 పౌర్ణములకి చందనం ఈ 125 కేజీలు అంటే 8 మణుగులు చందనం స్వామికి వేస్తారు. స్వామికి వేసిన తర్వాత అది ఈ చందనయాత్రది. అలాగే కళ్యాణం కూడా ఇంతకంటే ఎక్కువ ఈ జనరేషన్లో ఏమైందంటే గిరి ప్రదర్శన అని పూర్వం మా చిన్నతనంలో ఎప్పుడో 60 సంవత్సరాల కింద అప్పుడు లిమిటెడ్గా 100 మంది 50 మంది గిరి 32 కిలోమీటర్లు గిరి ప్రదర్శన చేస్తారు. ఈ రోజుని సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది గిరి ప్రదర్శనకు వస్తున్నారు. ఇది 32 కిలోమీటర్లు. ఆ 32 కిలోమీటర్ నరసింహస్వామి స్తోత్రం అది. ఆ స్తోత్రం ప్రకారం ఆ 32 కిలోమీటర్లు ఈ కొండ చుట్టూ ప్రాంతం ఉంటుంది. అది ప్రదర్శన చేసి స్వామిని దర్శనం చేసుకోవడం అది ఒక ప్రాముఖ్యత. ఇది వరహాలక్ష్మి స్వామి నమ్మినోరు ఎవరు పాడైపోరు.